మాకు అత్యంత ప్రియమైన వాళ్ళు రాజకీయ పార్టీలకు అందరికీ ఉండాలి కానీ కర్మకి ఎవరు కూడా కార్యకర్తలను పట్టించుకోరు బీజేపీ వాళ్ళని పట్టించుకున్నట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మాకు బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు ప్రయారిటీ మా ప్రభుత్వాలు ఉన్నా లేని రాష్ట్రాలలో ఇంకా నేను అడుగుతా లేని రాష్ట్రాలలో అయితే ఇంకా ప్రయారిటీ ఇస్తాం మేము ఉనికిని కాపాడే సైన్యం అది నువ్వు ఒక మంత్రి ఉండి మీకు మీ అయ్య పెట్టిన భిక్ష మీ నాయన తెలంగాణ ఉద్యమం కోసం కేంద్ర లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమాన్ని సెపరేట్ తెలంగాణ అని నీరు గారుస్తుంది పోస్ట్‌పోన్ చేసేస్తున్నది కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తున్నది అని ఆయన రాజీనామా చేస్తానికి తయారైతే ఈయన అమెరికాలో ఏదో కూలి పని చేసుకుంటుండో ఉద్యోగం ఏదో చేసుకుంటా ఉన్నాడు అప్పుడు ఈయన చెప్పిన మాటలు ఏంటంటే కేటీఆర్ అది వచ్చేదా పోయేదా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా అంటుండు అని ఆయన నాయన కూడా అనరాని మాటలు అన్నాడు ఈయన ఇది తెలంగాణ మీద ఈయనకున్న కమిట్మెంట్ ఇవాళ ఈయన వచ్చి మంత్రి కూర్చున్నాడు డిఫాక్టో చీఫ్ మినిస్టరు వాళ్ళ నాయన ఎట్లా పనిచేయడు సో ఆఫీసర్లు వేరే మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈయన చుట్టూ తక్కువ తిరుగుతున్నారు సంతోషరావు చుట్టూ ఎక్కువ తిరుగుతున్నారని ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ కూడా మొదలైంది నాకు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈ మధ్య ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి మాట్లాడే నీకు తెలంగాణ ఉద్యమాని కోసము ఆయన రాజీనామా చేస్తే మీ నాయన అద్దంలోనివి నీకు నైతిక అర్హతనే లేదు బీజేపీ కార్యకర్త గురించి మాట్లాడుతుంది ఏమంటారండి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు ఆ కార్యకర్త ఎందుకు నువ్వు ఇచ్చిన 10,000 రూపాయలు ఏమొస్తాయి ఆ 10,000 రూపాయలకి నువ్వు నీ జేబులోకి వెళ్ళి ఇచ్చినావా ఈ కాళేశ్వరంలోకి వెళ్ళి కమిషన్లు తీసుకొని 20% 30% మైహోమోళ్ళకి ల్యాండ్లు వేల కోట్ల రూపాయల ల్యాండ్లు అప్పు చెప్పి ఆడికెళ్ళి పైసలు వేసుకుపోయి అందులోకి వెళ్ళి ఇచ్చినావా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ 224 కోట్లకి వెళ్ళి ఇచ్చుంటావు ప్రభుత్వ పైసలు ఇస్తున్నావు ప్రజలు పన్నులు కట్టిన పైసలతోటి నీకు మీ నాయనకి మీ చెల్లెకి మీ బావకి మీ ఇంకో బావకి వీళ్ళందరికీ జీతాలు కూడా ప్రజలు పన్నులు కడుతూ వస్తున్నాయి గయ్యే పైసలకి వెళ్ళి నువ్వు 10,000 10,000 వస్తా ఉన్నావు దాన్ని ఏదో డబ్బా కొట్టుకుంటా రోజు ఏదో మునగాళ్ళకేదో ఏదో పెద్ద చంద్రమండలం ని కాంకర్ చేసినట్టు చిల్లర రాజకీయాలు చేస్తుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అభిషేక్ ఇవాళనట ఒక రోజట 10,000 రూపాయలు తీసుకున్నట ఆయన ఇల్లు మునిగిపోయింది నువ్వు ఇచ్చే 10,000 దేనికి సరిపోవు వాళ్ళ ఉన్న బాధలలో వాళ్ళు ఉన్నారు ఇస్తే ఆఫీసర్లు ఇస్తే బాధాపు తీసుకుంటారు ప్రజల సొమ్ము ప్రజలు తీసుకుంటారు మళ్ళీ తీసుకుపోయి ఈయన భాష చూడండి 10 మంది మహిళల్ని ఎగేసుకుపోయి ధర్నా చేస్తున్నట నెక్స్ట్ డే అంటే మహిళల మీద ఈయనకున్న గౌరవం ఏంది మహిళల పట్ల ఈయన వాడే భాష ఏంది ఈయన ఒక కేసీఆర్ కొడుకేగా దీనికంటే భాష ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మనం గదే భాష వచ్చి పాడైతుంది ఈయన అహంకారం ఏంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు రుజువు చేసిండు
ప్రజల కోసం కొట్లాడతాడని పండుకోలే నీ లెక్క మీ నాయన లెక్క ఇంట్లో పోయి ఫామ్ హౌస్ లో పండుకోలే ఆయన ఇంటికి 10,000 వచ్చినా రానోళ్ల కోసం మహిళల కోసం మళ్ళా రోడ్డు ఎక్కిండు మేము గర్వపడుతున్నాం అటువంటి అభిషేక్ లాంటి కార్యకర్తలు మా పార్టీలో ఉన్నందు ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్ ఖబర్దార్ ఇంకోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు కించపరుస్తున్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దుబ్బాకలనే ఏడుసరు నీళ్ళు అయిపించినాం నీకు నీ కుటుంబానికి దుబ్బాక గెలవడం జర కష్టం బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లో మిమ్మల్ని ఓడగొట్టడము దాయాత్క కేలే అంటారు దాయాత బాయాత లెఫ్ట్ నేమ్ అంటారు బాయాత్క కేలే అంటారు అంత ఈజీ మిమ్మల్ని ఓడగొట్టడం దుబ్బాకల్ని ఏడుసరు నీళ్ళు అయిపించినాం సిరిసిల్లాలను ఓడకపోతే నన్ను అడుగు నెక్స్ట్ ఎలక్షన్ అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద నీ అహంకారం యో ఇసుటి మాటలు మాట్లాడే అభిషేక్ కి తక్షణం నువ్వు నీకు నోడైతే నీకు ఈగో లేకపోతే అట్లాంటి కార్యకర్తలని గుర్తించాలి గాని కించపరిచే విధంగా మాట్లాడొద్దు తక్షణమే క్షమాపణ చెప్పు ఈయన 800 మంది తోటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పెట్టుకున్నాడట డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరి ఆ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తున్నది ఎప్పుడు వేసుకున్నాడు ఏం పనిచేస్తున్నది కొంచెం చెప్పాలి వస్తా దానికి వస్తాను ఓర్ ఐపీఎస్ ఆఫీసర్ కింద పెట్టుకొని వేసిందంట 2017లో ఈయన అసెంబ్లీలో మాట్లాడుకుంటూ కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంప్రాక్టికల్ बकवास इधे पनी का असैंली कंसर्न मंत्री इवीं केटीआर सेड दैट द रिमूवल ऑफ इलीगल इनक्रोचमेंट्स ऑन स्टॉर्म वाटर ड्रेन्स इन द सिटी हैज हैड बीन रिकमेंडेड बाय द किर्लोस्कर कमिटी आफ्टर द फ्लड्स इन हैदराबाद इन द ईयर 2000 वाज इम्प्रैक्टिकल While replying during the question hour in the assembly, Mr. Rao said for the recommendations of Kirloskar Committee to be implemented, the government would have to demolish about 28,000 buildings, for which it would have to pay a total of ₹12,000 crores. Unnadi, idi nenu cheppedi kaadu, patrikalalo vachindi, ina assembly lo maatladindi. Ninna ade committee gurinchi maatladi. ఇదే 28,000 కోట్లల్లా ఎన్నో ఊలగొట్టినాం ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అని అబద్ధం చెప్తా ఉన్నాడు కేటీఆర్ నువ్వు 2014 నుంచి మంత్రిగా ఉన్నావు 7 సంవత్సరాలు అవుతున్నది నువ్వు ఏమి ఏడ్చినావు ఇటువంటి విపత్తులు రానియకుండా చూడాలంటే ఏం చేయాలో నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకో 2005 నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఇలాగా ఎంతసేపు లేస్తే హోల్ సిటీలో ఓవైసీ ఉంటాడు భయం ఓటు బ్యాంక్ రాజకీయాలు ముస్లింల ఓటు కావాలి అక్కడ ఒక పాత దుకాణం తీయాలన్నా కేటీఆర్ ప్యాంట్ ధరుస్తుంది ఈ రాజకీయాలు చేసి నడవదయా 2005 సంవత్సరం గుజరాత్ రాష్ట్రం
అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ గా డిక్లేర్ చేసి 143 చిన్న పెద్ద పట్టణాలలో రాష్ట్రంలో 2 లక్షల ఎన్క్రోచ్మెంట్లు తీసి బయటపడేసిండు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ డిమాలిషన్ డ్రైవ్ పెట్టేసి అదే తపత్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి గుజరాత్ లో ఓవర్ కేజేము ఓట్ల కోసం కేర్ చేయము బీజేపీ ఎలక్షన్ల కోసం కేర్ చేయము ప్రజల ఇంట్రెస్టే ప్రయారిటీ